కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2018 ఆ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఒక్కొక్క బ్లాక్ వారిగా ఏ బ్లాక్లో 50% కంటే ఎక్కువ ఎస్టీ పేద గిరిజన ఆదివాసీ సంబంధించినటువంటి జనాభా ఎక్కువ ఉందో ఆ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క ఏకలవ్య పాఠశాలను కేటాయి శాంక్షన్ చేయని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని తర్వాత 2022లో దాని 20% జనాభా ఉన్నటువంటి బ్లాక్ల కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించండి. దీన్ని దృష్టించుకొని మొత్తం దేశవ్యాప్తంగా 728 ఈ పాఠశాలను మనం ప్రారంభించాలని చెప్పి మంజూరు శాంక్షన్ చేసినాం మోడీ ప్రభుత్వం. దానిలో ఇప్పటివరకు ఒక 410 పాఠశాలలు మాత్రం నిర్వహణ జరుగుతున్నాయి. మీద కన్స్ట్రక్షన్ వస్తుంది కొన్ని కొన్ని ప్రారంభం కాబోతుంది. దీని ద్వారా దాదాపు దేశవ్యాప్తంగా 1,21,000 పైగా స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అంటే ఒక్కొక్క స్కూల్కు 480 స్టూడెంట్స్ ఓకే మనం కోటా ఇవ్వాలి. దాని స్పోర్ట్స్ కానీ ఇతరులు కూడా మనం విద్యార్థులు కూడా కదా ఒక్కొక్క స్టూడెంట్ పేరు మీద 109,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం మనం. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా 38 crores ఖర్చు పెడుతున్నాం మనం. ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 48 crores మన బిల్డింగ్ కూడా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో మనం నిర్వహిస్తున్నాం. ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే 23 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి కదా 23, దానిలో దాదాపు 8,300 మంది స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నారు. అంటే ఒక మంచి ఆలోచన ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో చదువుకునే పిల్లలు కూడా వాళ్ళు కూడా మార్పు తీసుకురావాలి. వాళ్ళకు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, విద్య చదువుకోవాలి, కానీ చదువుకోలేని స్థితిలో ఉండమని చెప్పి ఆలోచించిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళకు కూడా మంచి విద్యార్థులు తయారయ్యాలి, వాళ్ళ కళను బయట తీయాలి, కొంతమంది స్పోర్ట్స్ విషయంలో కానీ రకరకాల వాళ్ళ నైపుణ్యతను బట్టి వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి, వాళ్ళని కూడా వాళ్ళు అనుకున్న స్థాయికి తీసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా కళలు కంటారు. ఎన్ని ఆశలు ఉన్నా కూడా పేద విద్యార్థులు చదువుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా సమాన స్థాయికి తీసుకోవాలని చెప్పి కేవలం జంగల్కే పరిమితం కాకుండా మేము పేదోళ్ళము మేము చదువుకోలేము అన్నటువంటి ఒక మానసిక ధోరణి అవుతుందో దాన్ని తీసేయాలని విద్యార్థులు కూడా అటువంటి ఆలోచన ఉండకుండా వాళ్ళని కూడా ఈ స్థాయి తీసుకురావాలి, మన సమాన స్థాయి తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్తో మనం ఇలా ఈ పాఠశాల నిర్వహిస్తున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు దేశంలో ఉన్న ప్రతి ఎంపీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఏకలవ్య ఈ పాఠశాలను సందర్శించాలి, అక్కడ సమస్యలు తెలుసుకోవాలి, తెలుసుకొని వాటి ఇంకా మెరుగైన దిశగా మనం తయారు చేయాలి వాటిని అనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాఠశాల రావడం జరిగింది. ఇవాళ నా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 2 పాఠశాలలు ఉన్నాయి. ఒకటేమో ఈ కొండ్రపేట మరిబడ్డ, ఇంకోటి ఎల్లాడిపేటల దుమాల. ఈ 2 పాఠశాలలు కూడా ఇలా సందర్శించి విద్యార్థులు కానీ సిబ్బంది కానీ ఎదుర్కొంటున్న సమస్యలు ఇక్కడ సౌకర్యాల విషయంలో ఉన్నటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, చిన్న అధికారులు కూడా రావడం జరిగింది. తెలుసుకొని పూర్తి నివేదికను మన కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం. పిల్లల ఆలోచన, సిబ్బంది ఉపాధ్యాయుల ఆలోచన తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం నివేదిక చేస్తాం. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా కూడా ఇంకా మార్పులు తీసుకురావని చెప్పి ఆలోచనతో మాత్రం చేస్తాం.